కష్టపడి పైకొచ్చిన వారు ఎదిగే కొద్దీ ఒదిగే ఉంటారు. దీనికి చిరంజీవి అల్లు అరవిందులే ఉదాహరణ. కానీ పుట్టుకతోనే బర్న్ విత్ సిల్వర్ స్పూన్ గా వచ్చే వారసులు చిన్నతనం నుంచి డబ్బుల్లో నడిచి డబ్బులు మనుషులు పెద్దలంటే గౌరవం లేని సుపుత్రులు కూడా ఉంటారు. వీరందరూ ధనిక కుటుంబాలలో ఆకలంటే ఏంటో తెలియని లగ్జరీ జీవితాలకు అలవాటు పడినవారే. ఇక తాజాగా టాలీవుడ్ డ్రగ్స్ కేసు ముచ్చెమటలు పోయిస్తోంది. ఎప్పుడు డ్రగ్స్ వ్యవహారం బయటకొచ్చినా కూడా తరచుగా వినిపించే పేర్లు పూరి బ్యాచ్, నవదీప్ తో పాటు అల్లు బాబులు, తరుణ్లే ఎక్కువగా తెర మీదకొస్తుంటారు. ఒకసారైనా ఏదో మీడియా అత్యుత్సాహమని మౌనంగా ఉండొచ్చు, కానీ ప్రతిసారి ఇవే పేర్లు బయటకెందుకొస్తున్నాయి? నిప్పులేనిదే ఒకసారి పొగరావచ్చేమో, కానీ ప్రతిసారి నిప్పు లేకుండా పొగ ఎందుకు వస్తుంది అనేది అందరినీ వేధిస్తున్న ప్రశ్న. ఇక నవదీప్ ఎప్పటి నుంచో మెగా ఫ్యామిలీకి, మరీ ముఖ్యంగా అల్లు ఫ్యామిలీ వారికి బాగా సన్నిహితుడు. ఇక చెప్పను బ్రదర్ అని పవన్ ఫ్యాన్స్ ని ఉద్దేశించి బన్నీ అనటం, దానికి అల్లు శిరీష్ కూడా వంత పాడటంతో మెగా అభిమానుల్లో బన్నీని కన్నీగా పిలుస్తున్నారు. ఇక బన్నీ గొడవలెందుకని సర్దుకు పోకపోగా డీజే సమయంలో సినిమా బాగలేదని కామెంట్స్ చేసిన వారిపై, రివ్యూలలో బాగలేదని చెప్పిన మీడియాపై తన యాంటీ ఫ్యాన్స్ పై మండిపడి మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. దీనికి దిల్ రాజు, దర్శకుడు హరీష్ శంకర్లు బాగా ఆజ్యం పోశారు. దీంతో మెగా అభిమానులు బాగా హర్ట్ అయ్యారు. ఇక డీజే కలెక్షన్లను చిరంజీవి నటించిన 150వ ప్రతిష్టాత్మక చిత్రం ఖైదీ నెంబర్ 150 కంటే ఎక్కువగా చూపడం, దాంతో ఫిదా ఆడియో వేడుక ముందుగా మెగా అభిమానులు దిల్ రాజు ఆఫీస్ ను ముట్టడించడం జరిగిపోయాయి. ఇక బన్నీ తనకు క్లోజ్ అయిన వారి చేత మెగాస్టార్ తరువాత కాబోయే మెగాస్టార్ బన్నీని అని ప్రచారం చేస్తూ రామ్ చరణ్ ని తక్కువ చేసి చూపుతున్నారని, సోషల్ మీడియాలో బన్నీ ఫ్యాన్స్ గ్రూపులు పెడుతున్న కామెంట్సే దీనికి ఉదాహరణ అని మెగా అభిమానులు వాదిస్తున్నారు. బన్నీ సిరీస్ లో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు వేసిన రహదారిలో నడుస్తూ నేడు తమకంటూ ఓన్ ఐడెంటిటీ తెచ్చుకుని మెగా ముద్ర నుంచి బయటపడాలని చూస్తూ ఏరు దాటాక తెప్ప తెగలేస్తున్నారని నిజమైన మెగా అభిమానులు బాధపడుతున్నారు. అల్లు అరవింద్ కూడా ఈ వివాదం ముదరకుండా ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం పవన్ ఫ్యాన్స్ పై బన్నీ చెప్పను బ్రదర్ కామెంట్స్ చేసిన తర్వాత చిరంజీవి బన్నీని పిలిచి సారీ చెప్పమని కోరినా బన్నీ పట్టించుకోలేదనే వార్తలు కూడా వచ్చాయి. ఇక తాను చిరంజీవిని గుర్తు చేసేలా నటిస్తానే కాని అనుకరించను అని బన్నీ చేసిన కామెంట్స్, బన్నీకి క్లోజ్ గా ఉండే జగపతి బాబు కేవలం బన్నీని హైలైట్ చేస్తూ మాట్లాడటంతో పాటు మెగా అభిమానులతోనే కాదు ఇతర హీరోల ఫ్యాన్స్, మీడియా పట్ల కూడా అల్లు వారసులు తరచుగా మండిపడుతూ ఉంటారు. తాజాగా ప్రో కబడ్డీ ప్రెస్ మీట్ జరిగిన చెన్నైలో కమల్ హాసన్, రామ్ చరణ్ లు ఒద్దికగా కూర్చున్నా కూడా బన్నీ కమల్ ముందే కాలుపై కాలు వేసుకోవడంతో కమల్ ఫ్యాన్స్, ఓ లెజెండరీ నటుడే ఒద్దికగా కూర్చుంటే బన్నీకి పెద్దలను గౌరవించడం తెలీదా, కాలుపై కాలు వేసుకుంటాడా అని బన్నీ వ్యవహార శైలిపై విరుచుకుపడుతున్నారు. ఇక డ్రగ్స్ కేసులో నవదీప్ ని కాపాడేందుకు అల్లు ఫ్యామిలీ భారీ లాబీయింగ్ జరుపుతోందంటున్నారు. ఇక నవదీప్ కి చెందిన పబ్ నుంచే చాలా సార్లు డ్రగ్స్ సరఫరా అయ్యాయని అధికారులు సాక్ష్యాలు సేకరిస్తున్నారు. ఇక బన్నీకి, నవదీప్ కి హోమోసెక్సువల్స్ అనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. దానిపై బన్నీ కూడా మీడియాకు వివరణ ఇచ్చాడు. నవదీప్ తో పాటు డ్రగ్స్ కేసులో సుబ్బరాజు, అల్లు హీరోల గురించి కూడా నిజాలు చెప్పాడని లీక్లు వస్తున్నాయి. ఇక బన్నీ శిరీష్ ల గొడవలు, డ్రంక్ అండ్ డ్రైవ్లు, పబ్లలో లేట్ నైట్ పార్టీలు, పాష్ కల్చర్ చూస్తున్న వారికి మరింతగా అనుమానాలు బలపడుతూ మరోసారి వారి పేర్లే మునిపటిలా బయటకొస్తున్నాయి. ఇక అల్లు వారి పెద్దబ్బాయి అల్లు వెంకటేష్ అలియాస్ అల్లు బాబీ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఈయన మీడియా ముందు కూడా రాడు. చెన్నైలో చదువుకొని పై చదువులకు ఆస్ట్రేలియా వెళ్లి హైదరాబాద్ కొచ్చి ఓ ప్రొడక్షన్ మీడియా హౌస్ ని నిర్వహిస్తున్నాడు. ఆయన భార్య నీలిమతో పాటు వారికి ఓ కూతురు అన్విత కూడా ఉంది. నీలిమ సొంతంగా మీడియా హౌస్ ని ఎస్ఆర్ మీడియా హౌస్ పేరుతో స్థాపించి ప్రస్తుతం ఆమె దాన్ని మూసివేసి ఓ ఉద్యోగం చేస్తోంది. ఇక వీరి కూతురు అన్విత అల్లు వారింట మొట్టమొదట పుట్టిన పాప కావడంతో అందరికీ ఈమె గారాల పట్టి. ఇక అల్లు వెంకటేష్ అలియాస్ అల్లు బాబీ కూడా తక్కువ తినలేదు. ఒకసారి తన చిన్ననాటి చెన్నై స్నేహితులు గర్ల్ ఫ్రెండ్స్ తో కలిసి నవదీప్ పబ్బుకు వెళ్లి పాట ఆపేసిన డీజే మీద చెప్పులు విసిరాడు. ఆ తర్వాత అదే పబ్బులో తనను పేజ్ 3 కోసం వీడియో తీస్తున్న ఓ లేడీ జర్నలిస్ట్ ను కొట్టి తన్ని నానా రాద్ధాంతం చేశాడు. దాంతో ఆమె పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెట్టింది. ఆ వీడియోలోనే అల్లు బాబీ, ఆయన ఫ్రెండ్స్, ఆ వీడియోగ్రాఫర్ పట్ల ప్రవర్తించిన తీరుకి సాక్ష్యం కూడా ఉంది. మొదట పోలీసులు కూడా పోలికలు అలాగే ఉండడంతో ఆ వీడియోలో ఉన్నది అల్లు శిరీష్ అని భావించారు. తర్వాత అల్లు వెంకటేష్ అలియాస్ అల్లు బాబీగా గుర్తించారు. కానీ బడాబాబులు కదా, కేసులు, పోలీసుల దర్యాప్తులు ఏమయ్యాయో కూడా ఎవరికీ తర్వాత అప్డేట్ లేదు. మొత్తానికి అల్లు అరవింద్ కడుపున పుట్టిన ఈ ముగ్గురు కొడుకులు ముగ్గురు మొనగాళ్లనే చెప్పొచ్చు.
ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి.